మరి న్యూస్ పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రధాన నిందితునిగా చేర్చి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసుకు సంబంధించి విచారణ జరిపిన ముంబై కోర్టు శుక్రవారం వ్యాపారవేత్త మరియు అతని సహచరుడు రియాన్ తోప్పేను జూలై 27 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు జూలై 23 శిల్పాశెట్టి వాంగ్మూలం నమోదు చేశారు. అదే రోజు వారి జుహు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు జరిపారు. మొత్తంగా చూసుకుంటే రాజ్ కుంద్రా వ్యవహారం బాలీవుడ్ని కొంతవరకు కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడే అశ్లీలత వర్సెస్ శృంగారం అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా ఈ విషయంకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీశైలం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ శివ. అంటే ఈ రోజు ముంబైలో రాజ్ కుంద్రా కేసుకు సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ జరిగాయి. ఒకటి, రాజ్ కుంద్రాను పోలీస్ కస్టడీకి అఫీషియల్ గా ఇచ్చారు. అతను సౌత్ ఇండియా బేస్డ్ గా ఉన్నట్టు, సౌత్ ఆఫ్రికా బేస్డ్ గా ఉన్నటువంటి ఒక కంపెనీతో జరిపినటువంటి లావాదేవీల పైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి అతనికి పోలీస్ కస్టడీ అనేటటువంటిది ఇచ్చారు. అతను 119 ప్రోనోగ్రాఫిక్ కంటెంట్ వీడియోస్ సౌత్ ఆఫ్రికా బేస్ లో పనిచేసేటటువంటి ఒక కంపెనీకి అమ్మినట్టు, వాళ్ళ అకౌంట్ లో నుండి ఇతని కంపెనీల అకౌంట్ లోకి డబ్బులు వచ్చినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒక స్పష్టంగా తేలింది. మరో అంశం ఏంటంటే, ముంబై హైకోర్టులో రాజ్ కుంద్రాకు సంబంధించి బెయిల్ అప్లికేషన్ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి అరిగాయి. మండే రోజు తుది ఆర్గ్యుమెంట్ జరుగుతాయంటని చెప్పి చెప్పారు. బెయిల్ అప్లికేషన్ ఆర్గ్యుమెంట్స్ లలో ముంబై పోలీసులు చేసినటువంటి కొన్ని లూప్ హోల్స్ గురించి ముంబై హైకోర్టు అనేటటువంటిది కులంకుశంగా వాళ్ళను మెన్షన్ చేయడం జరిగింది. పర్టికులర్ గా మీరు 2019 లో ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో ఇంత జాప్యం ఎందుకు జరిగింది అంటని చెప్పి ముంబై పోలీసులను ముంబై హైకోర్టు అనేటటువంటి ప్రశ్నించడం జరిగింది. ఇంకొక అంశానికి వస్తే, శిల్పా శెట్టి యొక్క స్టేట్మెంట్ అనేటటువంటిది పోలీసులు రికార్డ్ చేశారు. సుమారు 4 గంటల పాటు ఆమెను అన్ని రకాల ప్రశ్నలు అనేటటువంటి వేసి ఆమె దగ్గర ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ను తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే శిల్పా శెట్టి అంశంలో తన ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది రెండు అభియోగాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి, నూడ్ ఆడిషన్స్, గత 1 ఇయర్ నుండి నూడ్ ఆడిషన్స్, ఎవరైతే అమ్మాయిలు నూడ్ గా ఆన్లైన్ లో ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టి కూడా వీడియోలు చూశారనేటటువంటి అభియోగం ప్రధానంగా ఉంది. వాటితో పాటు రాజ్ కుంద్రా ఏర్పాటు చేసినటువంటి బియాండ్ ఇండస్ట్రీస్, బియాండ్ అంటే శిల్పా శెట్టి రాజ్ కుంద్రాల కొడుకు, ఆ ఇండస్ట్రీస్ నుండి ఈమె అర్ధాంతరంగా రిజిగ్నేషన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారంటని చెప్పి ముంబై పోలీసులు ఈమెను ప్రశ్నించారు. ఈమె దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు. అందుగురించే వియాన్ ఇండస్ట్రీస్ మరియు బ్రిటిష్ బేస్డ్ గా కియాల్ట్ కంపెనీస్ మధ్య ఉన్నటువంటి సంబంధాలను ముంబై పోలీసులు అనేటటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో శిల్పా శెట్టి అరెస్ట్ అనేటటువంటిది తప్పకుండా జరుగుతుంది అనేటటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా కానీ భారతదేశం మొత్తంలో కూడా బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీ, అన్ని రీజనల్ ఇండస్ట్రీస్ లలో కూడా ఇది ఒక చర్చనీయాంశం జరిగింది. ప్రోనోగ్రాఫిక్ కంటెంట్ అండ్ ఎరోటిక్ కంటెంట్ అంటే ఏంటి, దీని మీద విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో చట్టాలు ఏమంటున్నాయి అనేటటువంటి విధానం జరిగింది. ఈ రోజు మహాన్యూస్ పారుల చౌరాలైన చార్ల అనేటటువంటి సీనియర్ నిర్మాతతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకు లోబడి సినిమాలు నిర్మించాలి, సినిమాలు నిర్మించేటప్పుడు కొన్ని ఎథిక్స్, మోరల్స్, నామ్స్ అనేటువంటి ఉంటాయి, వాటిని తప్పకుండా పాటించాలి అనేటటువంటి ఆమె స్పష్టత చేసింది. రాజ్ కుంద్రా చేసినటువంటి మిస్టేక్ ను ఆమె ఇండైరెక్ట్ గా ఎత్తి చూపిస్తుంది. ఇలాంటి ప్రాక్టీసెస్ సినీ ఇండస్ట్రీస్ లలో, బాలీవుడ్ లో ఉండొద్దు అంటని చెప్పి ఆమె స్పష్టంగా తెలియజేసింది. పారుల్ చౌలాతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అగ్రగామి సినీ దిగ్గజాలు కూడా రాజ్ కుంద్రా వ్యవహారంలో భిన్నంగా స్పందిస్తున్నారు. మాక్సిమం రాజ్ కుంద్రా అనెథికల్ కోణాల మీద వాళ్ళు విరుచుకుపడుతున్నారు. అంటే ఒకరిద్దరు రాఖీ సావంత్ అండ్ ఇద్దరు ముగ్గురు గెహానా వసిష్ లాంటి వర్ధమాన నటులు రాజ్ కుంద్రాను సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఎవరు రాజ్ కుంద్రా వ్యవహారం లోపల తలదూర్చడం లేదు. ఇది మరో యాంగిల్లో ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు గా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. శివసేన ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు రాజ్ కుంద్రాను గతంలో సంప్రదించారని, రాజ్ కుంద్రాతోనే బేరసారాలు కూడా చేశారని, అది కుదరని సమయంలో
రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారనేటటువంటిది మరో రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఈ అరెస్టు నుండి తప్పించడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ కు ఇప్పటి వరకు 25 లక్షల లంచం రూపంలో రాజ్ కుంద్రా చెల్లించినట్టు కూడా కొన్ని వాస్తవాలు అనేటటువంటిది మన ముందుకు వస్తున్నాయి. హాట్ షాట్స్ అనేటటువంటి ఈ ప్రోనోగ్రాఫిక్ కంటెంట్ ఉండేటటువంటి యాప్ ను ఆర్మ్స్ ప్రైమ్ అనేటటువంటి సంస్థ రాజ్ కుంద్రా మేనేజ్మెంట్ లోపల రాజ్ కుంద్రా వ్యవహారం లోపల కొనసాగుతున్నటువంటి కంపెనీలలో ఇదొకటి భాగంగా ఉంది. అయితే రాజ్ కుంద్రా కంటే ముందు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వర్ధమాన నటి గెహానా వశిష్ట్ అంటే ముంబై మలాడ్ ప్రాంతంలో నూడ్ సినిమాను ఇంకో మేల్ యాక్టర్ తో కలిసి షూటింగ్ చేస్తున్నప్పుడు ముంబై పోలీసులు రైడ్ చేసి మనం పట్టుకున్నారు. అంటే తాజాగా ఈ రోజు ముంబై పోలీసులు ఆమెను మరోసారి విచారణకు పిలిచారు. ఆమె విచారణ సందర్భంగా పూనం పాండే మరియు షెరైలు ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు. రాజ్ కుంద్రా ఈ ప్రోనోగ్రాఫిక్ కంటెంట్ కు రాజ్ కుంద్రాకు సంబంధం లేదు, అతను 2019 లోనే ఈ కంపెనీని వేరే వాళ్ళకు అమ్మారనేటటువంటి వాదనను ఆమె ఈ రోజు మరో స్టేట్మెంట్ లో ఇచ్చింది. అయితే ముంబై పోలీసులు ఆమె వాదనతో ఏకీభవించలేదు. కేవలం ఫోనోగ్రఫిక్ కంటెంట్ కేసులు భవిష్యత్తులో వస్తాయి. అక్కడ 2019 ఫిబ్రవరిలో ఏదైతే కేసు రైడింగ్ జరిగిందో రైడింగ్ జరిగినటువంటి 8వ రోజున ఇతని కంపెనీ అమ్మడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి శోధిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇతనికి ఉన్నటువంటి 18 కంపెనీలలో గత 3 సంవత్సరాల సంది జరిగినటువంటి ప్రతి లావాదేవీ పైన ముంబై పోలీసులు అనేటటువంటి దృష్టి పెట్టారు. అందులో భాగంగానే సౌత్ ఇండియా ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది $50 మిలియన్ ఒక కంపెనీకి ఇచ్చారని, అది కేవలం ఈ ప్రోనోగ్రాఫిక్ కంటెంట్స్ ను ఆ కంపెనీలకు అమ్మినందుకే ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అనేటటువంటిది వాళ్ళు స్పష్టత చేశారు శివ. ఇప్పుడు అయితే ప్రధానంగా శ్రీశైలం చూసుకుంటే అశ్లీలత వర్సెస్ శృంగారం అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా చూసుకోవచ్చు, ఎందుకంటే ఇది కేవలం శృంగారమే అశ్లీలత కాదు అంటూ కూడా వారు వాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే, అసలు ఇండియాలో ఉన్నటువంటి నామ్స్ ఏ రకంగా ఉన్నాయి, మూవీకి సంబంధించి కావచ్చు, సెక్సువల్ కంటెంట్ కి సంబంధించి కావచ్చు. శివం శృంగారానికి భారతదేశంలో కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నది. శృంగారం అనేటటువంటి వర్డ్ ను కూడా పాజిటివ్ గా తీసుకుంటున్నటువంటి చరిత్రలు ఉన్నాయి. శృంగారాన్ని అభివర్ణించి శృంగారాన్ని ఆస్వాదించి నటువంటి చిత్రాలను కూడా మనము సక్సెస్ఫుల్ గా చూసినటువంటి చరిత్రలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కామసూత్ర కానివ్వండి, లేదు అంటున్నట్టు ఆర్టిస్టిక్ వ్యూలలో ఏవైతే ఆర్ట్స్ వేస్తారో ఆ ఆర్ట్స్లో కూడా న్యూడిటీని వల్గారిటీని మనం పాజిటివ్ గా తీసుకున్నటువంటి సమాజం. అయితే శృంగారానికి ప్రోనోగ్రఫీకి వ్యత్యాసం ఏంటంటే శృంగారం అనేటటువంటిది కళాత్మకంగా సృజనాత్మకంగా ఇతరులను ఆకర్షించడానికి చూపించేటటువంటి ఒక ఆర్ట్. కానీ ఫోనోగ్రఫీ అనేటటువంటిది కేవలం కమర్షియల్ మోటివ్ గా ఇతర మనోభావాలను దెబ్బతీసి వాళ్ళు డబ్బులకు లోబర్చి ఒక కమర్షియల్ కంటెంట్ తయారు చేయడం అనేటటువంటిది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఫోనోగ్రఫిక్ కంటెంట్ కమర్షియల్ ఓరియంటెడ్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా లాంటి దేశాలలో సుమారు 40 సంవత్సరాల జైలు శిక్ష ఒక ప్రోనోగ్రఫిక్ కంటెంట్ ఎకనామికల్ మోటివ్తోని కమర్షియల్ మోటివ్తోని ఇతరులకు చూపించాలనే ఉద్దేశంతో ఏదైతే రికార్డ్ చేస్తారో షూట్ చేస్తారో దానికి పెద్ద పనిష్మెంట్ క్రైమ్ అనేది ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటిది కమర్షియల్ మోటివ్ గా జరిగినటువంటి అంశం. భారతదేశ చట్టాల ప్రకారం ఒక నీలి చిత్రాన్ని చూడడం క్రైమ్ కాదు, నీలి చిత్రాన్ని తీయడం క్రైమ్. ఇక్కడ ఫోనోగ్రఫిక్ కంటెంట్ అనేటటువంటిది తీయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాల ప్రకారంగా 119 ఈ రోజు 119 వచ్చాయి, నిన్న 70 వచ్చాయి. అంటే ఇలా 800 చిత్రాలు రాజ్ కుంద్రా షూట్ చేశాడు, రాజ్ కుంద్రా ప్రొడక్షన్ చేశాడు, రాజ్ కుంద్రా వాటిని నిర్వహించడానికి ఫైనాన్స్ చేశాడు అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం. అంటే రాజ్ కుంద్రా డైరెక్ట్ గా షూట్ చేయలేదు, ఆయన ఎట్లా అట్రాక్ట్ అవుతాడు అనేటటువంటి కొన్ని వాదనలు కూడా వస్తున్నాయి. లాలో వైకారియస్ లైబిలిటీ అనేటటువంటిది ఉంటుంది, నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడుండి ఆ క్రైమ్ కు సపోర్ట్ చేసినా కానీ ఏ మేజర్ క్రైమ్ తో పాటు ఆ క్రైమ్ కూడా సమాన శిక్షార్హం. ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తి మర్డర్ చేయడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తికి కూడా అదే శిక్ష పడుతుంది. ప్రోనోగ్రాఫిక్ కంటెంట్ అనేటటువంటిది ప్రొడక్షన్ చేసినటువంటి కంపెనీలు వేరు, మార్కెట్ చేసినటువంటి కంపెనీలు వేరు, వాటికి ఫైనాన్స్ చేసినటువంటి వ్యక్తి మాత్రం
రాజ్ కుంద్రా అంట అని చెప్పి ఈ రోజు వరకు మనకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా రివీల్ అయింది. ఈ రోజు వాళ్ళు కస్టడీ పిటిషన్ లో ముంబై పోలీసులు వేసినటువంటి పిటిషన్ లోపల ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ పెట్టారు. సౌత్ ఆఫ్రికా బేస్ లో ఇది పెద్ద ఎత్తున జరిగినటువంటి ట్రేడ్ గా సౌత్ ఆఫ్రికన్ కంపెనీకి వేల కోట్లలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు వాళ్ళ ఆధారాలతో పాటు ప్రూవ్ చేయడంతో ఈ రోజు పోలీస్ కస్టడీకి రాజ్ కుంద్రా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ రాజ్ కుంద్రా వ్యవహారం అనేటటువంటిది ఇక్కడికి అంశం కాదు. అంతర్జాతీయ లింక్స్ ఇంటర్పోల్ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి క్రోనోగ్రఫీ ఒక రాకెట్ ను వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తారనేటటువంటి నమ్మకం ఉంది. అయితే ముంబై పోలీసులకు ఆ కెపాసిటీ ఎంతవరకు ఉంది, ముంబై పోలీసులు కేంద్ర సంస్థలు కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం ఎంతవరకు తీసుకుంటారు అనేటటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. మనం ఇంతకంటే కూడా మీడియా హైప్, ఇంతకంటే కూడా మీడియా ట్రయల్ ఎక్కువగా చేసినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు లోపల ఇప్పుడు పూర్తి నిర్వీర్యమైంది. ఆ కేసులో ఎవరు అక్యూజ్, ఎవరు కంప్లైంట్, ఆ రోజు మీడియా అంత అటెన్షన్ ఇచ్చిన దానికి ఏ ఉపయోగం ఉందనేటటువంటి ప్రశ్నలు ఈ రోజు కనిపిస్తున్నాయి. అదే తరహాలో ఇప్పుడు రాజ్ కుంద్రా కేసులో కూడా మీడియా అత్యుత్సాహం అనేటటువంటిది అంటని చెప్పి చాలా వరకు కామెంట్స్, నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రైట్ రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడు